అంటే ఇక్కడ సినిమా ఫీల్డ్లో ఇంకోటి కూడా చెప్తుంటారు, వేదవ్యాస గారు ఏదైనా చెబితే బ్రహ్మాండంగా రాస్తారు, కానీ రెమ్యూనరేషన్ అసలు డిమాండ్ చేయరు, అందుకే ఆయనకు ఎక్కువ పాటలు ఇస్తారు రాఘవేంద్రరావు గారని. ఇది ఏమంటారు? ఇది మామూలుగా రాసి ఇవ్వనంగానే రాసి ఇచ్చేస్తాను. డిమాండ్ ఏముండదా? వాళ్ళు వాళ్ళు రాఘవేంద్రరావు గారు సామాన్యంగా నచ్చదు ఆయనకి, అట్లాంటి పద్ధతి కాదు ఆయన తప్పనిసరిగా సంభావన కవి, కవి సంభావన అని వారి దాంట్లో ఉంటుంది, సంభావన ఉంటుంది వారి. అంటే మామూలుగా పెద్ద ఇప్పుడు డిమాండ్ చేసేది ఏముంటుంది అది పాయింట్, చంద్రబోస్ గారు కానీ లేకుంటే అనంత శ్రీరామ్ గారు కానీ పాటకు ఇంత ఇవ్వాలా అని. వాళ్ళ 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 విషయాలు నాకు అవగాహనలో లేవు. వాళ్ళు మహాకవులు అండి, చంద్రబోస్ అయితేనేమి, సిరివెన్నెల అయితేనేమి, తర్వాత మన రామజోగయ్య శాస్త్రి గారు అయితేనేమి, తర్వాత సుద్దాల అశోక్ తేజ, వీళ్ళు మహాకవులు అండి. వాళ్ళు వాళ్ళకి ఏ అక్షరానికి లక్ష ఇచ్చినా కూడా సరిపోనంత కవిత్వం వాళ్ళలో ఉంది. వాళ్ళు నాకు చాలా ఆత్మీయులు. వాళ్ళు వాళ్ళతోటి బంధుత్వం నాకు ఎప్పుడు ప్రేమతో ఫోన్ల ద్వారా సంభాషణ చేస్తుంటే మాట్లాడుతుంటారు, ఎప్పుడు నేను వాళ్ళతోటి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళు మహా మహోన్నతమైనటువంటి కవులు. వాళ్ళు మనం జాతి గర్వించదగిన కవులు వాళ్ళంతా. ఇప్పుడు రోజా గారి విషయానికి వస్తే, రోజా గారు మీకు ఫస్ట్ ఎట్లా పరిచయం? రోజా గారు ఇక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు శివప్రసాద్ గారు, డాక్టర్ శివప్రసాద్ గారు, నేను ఆత్మీయుడైనటువంటి కవి నేను ఆయనకి. ఆయన ప్రేమ తపస్సు సినిమా తీస్తున్నప్పుడు సినిమా కథానాయక కోసం వెతుకుతుంటే అప్పుడు ఈ అమ్మాయిని పరిచయం చేశారు ఎవరు. అప్పుడు ఈ అమ్మాయి చాలా బాగుంది, చాలా చూడ్డానికి కెమెరాకి చాలా అందంగా కనబడించేంత ముఖ కవళికలన్నీ ఉన్నాయి. అప్పుడు ఈమెకు మన తిరుపతిలో శ్రీ పద్మావతి పద్మావతి కాలేజీలో మహిళా కళాశాలలో చదువుకుంటుంది అనుకుంటాను. అప్పుడు ఈమెను హీరోయిన్గా అప్పుడు లత, ఈమె శ్రీలత, శ్రీలత ఆమెను హీరోయిన్గా పెట్టుకున్నారు. కాకపోతే ఈమెకు నటనలో పట ప్రవేశం లేదు. అప్పుడు ఏం చేశారంటే శివప్రసాద్ గారు నన్ను పిలిచి, గురువు గారు మీరు తప్పనిసరిగా ఈ అమ్మాయికి నటనలో పట శిక్షణ ఇవ్వాలని నాకు ఆమెను పరిచయం చేసి శిక్షణ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెకు చతుర్విధ అభినయాలలో పట మెళకువలు నేర్పించి ఆ నటన అనేది ఎలా ఉంటుందో ఆమెకు నేర్పించేటువంటి ఒక భాగ్యాన్ని స్వామివారు నాకు కరుణించాడు. అటువంటి శిష్యురాలు నాకు దొరకడం శ్రీనివాసుని యొక్క కరుణ కటాక్ష విశేషణమే. కాబట్టి ఆ కరుణాకటాక్ష విశేషంతో నేను తప్పనిసరిగా ఇటువంటి శిష్యురాలను పొందగలిగాను. అదేవిధంగా సంఘవి అని చాలా పెద్ద హీరోయిన్, హీరోయిన్గా ఆమె ఉన్నత స్థానానికి వెళ్ళింది. ఆమె కూడా నటనలో శిక్షణ ఇచ్చినాను నేను. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా మిమ్మల్ని, అంటే మీరు శిష్యురాలుగా ఇప్పటికి కూడా మీకు, అంటే సంఘవితో నాకు పరిచయాలు మళ్ళా తర్వాత లేదు, తర్వాత లేదు. రోజా కనబడ్డప్పుడైతే తప్పనిసరిగా మాట్లాడుతుంటుంది, ప్రేమతో మా గురువు గారు అంటుంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఆమె మన ఆత్మీయ బంధువురాలుగా నాకు ఎప్పుడు ఆమె అందుబాటులో ఉంటుంది. సో గురువు గారు అనేది అయితే గుర్తుపెట్టుకున్నారు రోజా గారు. చాలా మంచి మంచి చాలా గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి రోజా. ఈనాటికి నన్ను గురువుగా భావించి నాకు నాకు ఒక ఆత్మ బంధువురాలుగా ఉంటుంది. ఎన్ని నెలల పాటు మీరు ఆమెకు రెండున్నర నెలలు రెడీ అయిపోయింది? రెండున్నర నెలలో పట్టు ఇచ్చాను. సంఘవికి చాలా తక్కువ టైం ఉండింది, ఈమెకన్నా టైం ఉండింది. ఈ రెండున్నర నెలల టైం ఇచ్చి తర్వాత ఒక వీడియో తీసి తర్వాత మళ్ళీ సినిమా తీశారు. ఓహో, ప్రేమ తపస్సుని అవును. అంటే ఈ ఏదైతే ఈమె నటిస్తుందో ఆ నటించేటువంటి భాగాలతోటి ఒక వీడియో కూడా తీశారు ప్రేమతో. ఫస్ట్ తీసి తర్వాత ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ సినిమా కదా. సంఘవి గారికి నటన నేర్పించే అవకాశం మీకు ఎట్లా వచ్చింది సార్? ఆమె కూడా ఇప్పుడు ఆమె కొక్కరొక్కరే దాంట్లో హీరోయిన్గా పెట్టుకున్నారు. ఓకే, శివప్రసాద్ గారిది అది కూడా. ఆమె కన్నడంలో ఉండింది, మన వెంకటరమణ గారు ఉన్నారు కదా అప్పుడు, మన ఎమ్మెల్యే గారు, నాకు ఎక్కువ అనుబంధం ఉండింది, ఆత్మబంధం. ఆయన కూడా ఆ రోజా ప్రతిభలో కూడా ఆయన కూడా వాళ్ళ ఉన్నాడు. అప్పుడు ఈ వెంకటరమణ గారు వీళ్ళంతా వచ్చినప్పుడు మళ్ళీ రెండో హీరోయిన్ కూడా ఎవరు ట్రైనింగ్ అంటే నన్ను, నాకే ఆ భాగ్యం వచ్చింది. ఆమెకు తక్కువ 15 రోజులు 20 రోజుల కంటే ఎక్కువ టైం లేదు అనుకో. ఏమికన్నా 2.5 నెలలు ఉండేది మీరు షిరిడీ సాయిలో కూడా మంచి హిట్ సాంగ్స్ రాశారు. మూడు పాటలు అండి,
దత్తాత్రేయుని అవతారం పాట రాస్తే అన్నిటికంటే గొప్ప భాగ్యం ఆ పాటకి బాబు గారు బొమ్మలు గీశారు. ఆయన నేను అసలు ఊహించలేదు అసలు. అంటే మామూలుగా యాక్టర్స్ని పెట్టిగా తీస్తారు, ఆ దత్తాత్రేయుని అవతారం అనే పాటని అసలు ఆ బొమ్మలతోటి ఎంత గొప్పగా చిత్రీకరించాడు దర్శకేంద్రుడు. ఆయనకి ఆ ఊహ ఎలా వచ్చిందో, అక్షరం అక్షరాన్ని బొమ్మకి ఇచ్చారు బాపు గారు. ఆ పాట కూడా మంచి పాట అండి. ఆ తర్వాత ఒకటి పాదం మీద ఒక పాట వస్తుంది, అదే రాశాను రామనవమి చెప్పింది రామకథాసారం అని ఇంకో పాట. మూడు పాటలండి దాంట్లో ఎక్కువగా నాకే ఎక్కువగా రాగా దర్శకేంద్రుల వారు నాకు అవకాశం ఇచ్చారు. రామనవమి కూడా హిట్ సాంగ్ కదా. రామనవమి చెప్పింది రామకథాసారం, పరమయోగీంద్రులకు పరమపదం అందించు, పరమపావన పాదం అనే పాట కూడా చాలా గొప్ప పాట, మంచి పాటలు ఇచ్చారు. మూడు పాటలు మంచి పాటలు. అక్షర యాత్రకి స్వాగతం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా iDreams ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సి మృణాలిని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది. చూడండి, ఆనందించండి, ఆస్వాదించండి, స్పందించండి. శుభం భూయాత్రి.